హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మొత్తానికి పాక్కు పులిహోర కలుపుకోవడానికి డబ్బులు లేవు కానీ టర్కీ నుంచి హెలికాప్టర్లు రంగంలోకి దించుకుంటోంది అవి కూడా హంటర్ హెలికాప్టర్స్ సో అద్భుతమైన టెక్నాలజీతో ఉన్న టర్కీకి సంబంధించిన హెలికాప్టర్స్ని రంగంలోకి దించుకోవాలని పాకిస్తాన్ తెగ ప్రయత్నాలు చేసింది నిజానికి మన భారత్కి అపాచీ హెలికాప్టర్సు ఎలాంటి ముఖ్యమైన పాత్ర పోషిస్తాయో అవి మన దగ్గర ఉన్నప్పుడు సో అలాగే పాకిస్తాన్కి కూడా ఈ టర్కీ హెలికాప్టర్స్ కూడా అద్భుతమైన పాత్ర పోషిస్తాయి అనడంలో నిజానికి ఎటువంటి సందేహం అయితే లేదు కాకపోతే పాకిస్తాన్ చెప్పాం కదండి పులిహోర కలుపుకోవడానికి కూడా డబ్బులు ఉండవు అలాంటిది టర్కీ నుంచి కొన్ని పదుల సంఖ్యలో ఈ హెలికాప్టర్స్ని కొనాలి అనే డీల్ని ఒకటి టర్కీతోటి పాకిస్తాన్ క్రియేట్ చేసుకుంది ఎంఓయూ జరగబోతోంది అయితే కరెక్ట్గా అదే సమయంలో అమెరికా రంగంలోకి దిగింది ఎందుకు దిగింది అంటే అద్భుతమైన టెక్నాలజీ అందులో ఒక ఎత్తైతే రెండోది టర్కీ విషయంలో అమెరికా గుర్రుగా ఉంది ఎందుకంటే టర్కీ అంటే అమెరికాకు అస్సలు పడదు అలాంటిది టర్కీ ఈరోజు ఇంత పెద్ద డీల్ని అందులోనూ పాకిస్తాన్తో చేసుకోవడం అనేది అమెరికాకు అస్సలు మింగుడు పడని విషయం ఎంత తిన్నా అరగట్లేదు లేకపోతే తినేది కడుపులోకి పోవట్లేదు గొంతులోనే ఉంటుంది అన్న టైప్లో అమెరికాకి మింగుడు పడట్లేదు టర్కీ యొక్క ఈ అడ్వాన్స్మెంట్ సో ఆ భాగంగానే టర్కీ మీద ఆంక్షలు పెట్టే అవకాశాలుంది మరోవైపు పాకిస్తాన్కి ఈ డీల్ కుదరకుండా కూడా ఆంక్షలు పెట్టే అవకాశాలు ఉంది సో నిజానికి ప్రపంచవ్యాప్తంగా కూడా అద్భుతమైన డెవలప్మెంట్స్ ఉన్న దేశాల్లో భాగంగా టర్కీ కూడా దూసుకుపోయే ప్రయత్నం చేస్తోంది ఈ మధ్యకాలంలో అందులోనూ ఇజ్రాయిల్ లాంటి టెక్నాలజీస్ని తలదన్నే విధంగా టర్కీ ఎన్నో పెట్టుబడులు పెట్టి తన బడ్జెట్ని పెంచుకుంటూ పోయి తన త్రివిధ దళాలను మరోవైపు తన టెక్నాలజీని అద్భుతంగా ఆవిష్కరించుకుంటూ ముందుకెళ్తోంది టర్కీ ఈ నేపథ్యంలో పాకిస్తాన్కి బాగా దగ్గర బంధువైన టర్కీ పూర్తిగా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తాను అని చెప్తోంది పాకిస్తాన్ సపోర్టు చైనాకు చైనా సపోర్టు పాకిస్తాన్కు ఉండడం వల్ల సో ఇప్పుడు అమెరికా ఈ యొక్క ట్రయాంగిల్ లవ్ స్టోరీని కట్ చేసేద్దాము అన్న విధంగా అటు చైనా పాకిస్తాన్ టర్కీని పూర్తిగా ఆంక్షల్లోకి నెట్టేసే ప్రయత్నం చేస్తుంది అందులో భాగంగా టర్కీ కూడా దొరికిపోయింది ఇప్పుడు ఈ హెలికాప్టర్ల విషయంలో సో చూద్దాం రాబోయే రోజుల్లో టర్కీ ఈ హెలికాప్టర్స్ డీల్ని ఎలా తగ్గించుకోవాల్సి వస్తుంది ఆ డీల్ని క్యాన్సిల్ చేసుకుంటుందా లేకపోతే అమెరికా యొక్క ఆంక్షల్ని ఎదుర్కొంటుందా అనేది చూద్దాం మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి